उसमें भाजपा वालों को भी नहीं छोड़ूंगा, एनडीए वालों को भी नहीं छोड़ूंगा, एक भी को नहीं छोड़ूंगा। और मैं सुप्रीम कोर्ट को कहूंगा इनसे प्रस्ताव पेश करो, और जो सच्चे गुनहगार हैं उनको जेलों में डालो, पार्लियामेंट को साफ करो, पहले अपराधियों से मुक्त करो पार्लियामेंट, ये हो सकता है। कलंकित मेगा सीरियल मल्ली मोदलैंది। నేర చరిత్రల్ని ఏరిపారేస్తానంటూ నరేంద్ర మోదీ చేసుకున్న శపథం కాబోయే ఎంపీల గుండెల్లో కలవరం పుట్టించిందో లేదో తెలీదు. ఆ మాటల వెనకున్న చిత్తశుద్ధి మీదైతే అన్ని కలుపు మొక్కలే మొలచేశాయి. ఇళ్లలకి ముగ్గు పెడతా, పార్లమెంటునంతా ప్రక్షాళించి పుణ్యం కట్టుకుంటా అంటూ నరేంద్ర మోదీ అందుకున్న ఈ కొత్త పాటలో ఆనందం కంటే అనుమానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా? అవినీతి కేసులున్న ఎంపీలందరినీ జైల్లోకి తొయ్యడమే ప్రధానమంత్రిగా తన మొదటి కర్తవ్యమంటూ పిడికిలి బిగించేశారు నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రచార సభ కనుక అక్కడి మోనార్క్ పార్టీల్ని మరకలున్న నేతల్ని ఉడికించడానికే తానీ రకంగా రెచ్చిపోయారా అని సర్దుకునే లోపే కమలనాథులైన ఎన్టీఏ కూటమి పార్టీలైనా సరే ఎవ్వరినీ ఉపేక్షించబోనంటూ మోదీ హుకుం చేశారు. వినడానికి కడు రమ్యంగా అనిపించింది, అయితే ఆచరణ దగ్గరే సాధ్యాసాధ్యాల ముళ్ళొచ్చి గుచ్చుకుంటాయేమో, ఇది మనకొస్తున్న మిలియన్ డాలర్ల సందేహం. మా ఎంపీల్లో రేపిస్టులు ఎక్కడ, అక్రమార్కులెవరు, అవినీతి పరులు ఎంతమంది, కూనికోర్ల సంగతి ఏంటి, ఎవరు ఎక్కడ ఎంతెంత భోంచేశారు, సత్వరమే లెక్క తీయండి, రుజువులుంటే ఉతికి పారేయండి, ఉరేయండి అంటూ సుప్రీంకోర్టుకు అర్జీ పెట్టుకుంటానన్నది మోదీ తాజా మోత. ఇది బీజేపీ రాసుకున్న మేనిఫెస్టోలో ఉందో లేదో మనకు తెలీదు. కాకపోతే సదరు సుప్రీంకోర్టు వీళ్ళనుకున్నంత ఖాళీగా ఉందా అన్నది తెలుసుకోవాల్సిన అసలు విషయం. కోర్టు అల్మారాల్లో మూలుగుతున్న అన్ని బ్యాక్లాగ్ కేసుల దుమ్ము దులపాలంటే అధమ పక్షం 320 సంవత్సరాలైనా పట్టొచ్చు. అంటే న్యాయం కోసం కోర్టు గుమ్మాలెక్కే అభాగ్యుడు కనీసం 4 తరాల పాటైనా ఆగాల్సిందేనన్నమాట. ఇదేదో అనామతు లెక్కనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వివి రావు సెలవిచ్చిన సందేశం, మన కోర్టులు ఇంత చురుగ్గా చలాకీగా పనిచేస్తున్నందుకు మనము మనకున్న న్యాయ వ్యవస్థ గర్వపడిపోవాల్సిందే. మన కోర్టులు అవి కదులుతున్న తీరు ఇప్పటికే దారుణమైన విమర్శలకు దొరికిపోతున్నాయి. పురచ్చి తలైవి దగ్గర మొదలు పెట్టుకుంటే అటువైపు మాయావతి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి దాకా ఏ ఒక్కరి అక్రమాస్తుల కేసు కొలిక్కిరాని వైనాలు మనల్ని మన జ్యుడిషియరీని వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఆయిల్ మినిస్టర్గా మొయిలీ గారి హయాంలో జరిగిపోయిన గ్యాస్ ధరల మతలబేంటన్నది ఏ కోర్టు పట్టించుకోదు. ఆర్థిక మంత్రి చిదంబరం కొడుకు మీద, యూపీఏ అధినేత్రి అల్లుడి మీద నేరుగా వచ్చిపడ్డ ఎలిగేషన్లకే ఇక్కడ దారితెన్ను లేకపోయింది. ఇవాళ జరిగిపోతున్న సార్వత్రిక సమరాన్నే తీసుకుంటే మరకలున్న నేతల చేతులకే పార్టీలన్నీ పిలిపించి టిక్కెట్లెంచుకుంటున్న నేపథ్యం, వాళ్లు రాసిచ్చే ఎలక్షన్ అఫిడవిట్ల నిండా తప్పుడు సమాచారమే కనిపిస్తుంటే ఇదేంటంటూ నిగ్గదీసే మనిషే ఇక్కడ లేడు. వేల కోట్ల నికరమైన ఆస్తులున్నాయంటూనే తన పేరున ఒక్క కారు కూడా లేదంటూ నమ్మబలికే లీడర్లను ఎలక్షన్ కమిషన్తో పాటు కోర్టులు కూడా కళ్ళు మూసుకుని మరీ ఉపేక్షిస్తున్న దురవస్థ. మరి క్లీన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటూ సరికొత్త పార్లమెంటును ఆవిష్కరించేస్తానంటున్న మోదీకి అంటున్న తాజా స్వప్నం సాకారమయ్యే దారెక్కడా? ఏ జాతీయ పార్టీలైనా ఇవాళ మ్యాజిక్ ఫిగర్ కోసమే పాకులాడేది, ఇన్క్లూడింగ్ యువర్ బీజేపీ. అందుకే ఎవరొచ్చినా ఓకే అంటూ మీ ఎన్డీఏ కూటమి ఎవరడీ బోర్డు పెట్టేసుకున్నట్లు కనిపిస్తుంది.
నువ్వొస్తానంటే వద్దంటానా అంటూ మీ కమలం కూటమి ప్రతి ఒక్కడికి లోపాయికారి ఆహ్వానాలు పంపించడం నిజం కాదా? అధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యం అనుకున్నప్పుడు దారిన పోయే దానయ్యలు, వాళ్ల పైజామా లోపలున్న దారుణమైన దుర్వాసన అన్నీ భరించాల్సిందే తప్పదుగా. నువ్వు నాకు నచ్చావంటూ ఒక పవర్ స్టార్ అపాయింట్మెంట్ కోరుకుంటే కాదనకుండా కానిచ్చేస్తావు. మన్మధుడి వేషం ఎత్తుకుని ఇంకో నాగార్జునుడు వచ్చి నిలబడితే ఆబగా కావలించుకుంటావు. ఇటు అరవనాట సూపర్ స్టార్ ఇంటికెళ్ళి ఛాయ్ బిస్కెట్ నమిలేశావు. నిన్నటికి నిన్న కేర్ ఆఫ్ నమో శిబిరం అంటూ ఒక గూఢచారుడు వచ్చి జగన్తో మంతనాలాడుకున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. కాసింత కరిష్మా యాడవుతుందన్న యావతో దొరికిన ప్రతి మసాలాను చప్పరించడం ఏ తరహా రాజనీతి, ఏ మార్క్ పొలిటికల్ సైన్స్? ఇవాళ మోదీ అంటే ఒక మామూలు మనిషి కాదు, మోదీ అంటే ఒక మంత్రమై కూర్చుంది, మోదీ అంటే ఒక బ్రాండ్ అయి కూర్చుంది. ఈ స్థాయి దాకా దేశంలో జనబాహుళ్యం ఫిక్స్ అయిపోయింది. మిగతా సాధారణ వ్యక్తులు, మిగతా సాదాసీదా రాజకీయ శక్తుల పక్కనే ఈ మోదీని కూడా నిలబెట్టి చూసుకోవడం ఎప్పుడో మానేశారు. ఇవాళ మోదీ అంటే సంథింగ్ స్పెషల్ అంటున్నారు. మోదీలో కొన్ని విశిష్టమైన లక్షణాల కోసం అందరి కళ్ళు వెతికేస్తున్నాయి కూడా. గుండెల మీద ముద్దరేసే మోదీ మాటకు, కుండ బద్దలు కొట్టే మోదీ శైలికి ఫ్లాట్ అయిపోయిన కొంత జనాభా మొన్నటి వాజ్పేయిని, నిన్నటి అద్వానీని, ఇవాళ రాహుల్ లాంటి యంగ్ టర్క్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. ఒక మూలకు నెట్టేశారు కూడా. దరిద్రమో, దౌర్భాగ్యమో, దురదృష్టమో, లేకపోతే కొంతమందికి పట్టిన అదృష్టమో తెలీదు. మిణుకు మిణుకుమంటూ మెరిసిపోయిన ఆమ్ ఆద్మీ అనే ఆశాదీపం ఇవాళ ఆరిపోవడానికి దగ్గరైపోయింది. ఏదో చేస్తాడు, అంతా ఊడ్చేస్తాడనుకున్న కేజ్రీవాలుని కూడా బెదరగొట్టి పారిపోయేలా చేసేసింది మనకున్న రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు జాతికి మిగిలిపోయిందల్లా ఈ మోదీయం ఒక్కటేనా? క్వింటాళ్ల కొద్దీ పెరిగిపోతున్న ఈ బరువైన క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడం అనేది మోదీ ముందున్న ప్రధానమైన ఛాలెంజ్ కాదంటారా? ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు ఈ ఆజానుబాహుడి మీద పార్టీ లోపల బయట విపరీతమైన వ్యతిరేకత. మోదీ, యాంటీ మోదీ అంటూ జాతి యావత్తు రెండుగా చీలిపోయింది కూడా. హంతకుడు, నరమాంస భక్షకుడు అంటూ తన మీద పడ్డ కఠోరమైన ఆరోపణల్ని కూడా తిప్పికొట్టేశారు మోదీ. చరిత్రలో నిలబడిపోయిన గోద్రా అల్లర్ల లాంటి కేసుల్లో కూడా కోర్టు నుంచి క్లీన్ చిట్ దక్కించుకున్న ఈ నరేంద్ర మోదీ నిజంగా ఎదురీతగాడే. అయితే ఇన్ని అవరోధాల్ని చెరిపేసుకుని గుజరాత్ గడ్డ మీద వరుస గెలుపుల్ని సొంతం చేసుకున్న మోదీ ఉత్తుత్తి పేలుళ్లకు ఎందుకు పాల్పడిపోతున్నట్లు? ఇక్కడే ఒక చిన్న లెక్క చూపిస్తా చూడండి. ఇది తెలంగాణ ప్రాంతంలో లోక్సభ స్థానాల కోసం పోటీ పడుతున్న వాళ్ల లెక్క. ఇక్కడ 17 సీట్ల కోసం పోటీ చేస్తున్న 265 మంది అభ్యర్థుల్లో 49 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 33 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసెస్ కూడా బుక్ అయ్యాయి. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇందులో ఉన్నారు. మొదటి వరుసలో టీఆర్ఎస్ 17 మందితో నిలబడితే రెండో వరుసలో 16 మందితో కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ 13 మందితోనూ, తెలుగుదేశం 9 మందితోనూ, బీజేపీ 8 మంది క్రిమినల్ కేసులున్న క్యాండిడేట్స్తోనూ బరిలో నిలబడ్డాయి. ఈ పార్టీల్లో ఎవరు ఈ బీజేపీకి అంటరాని వాళ్ళు కాదనేది మనమంతా గుర్తుంచుకోవాల్సిందే. రేపటి రోజున అధికారంలోకి రావడానికి, ఆ ఢిల్లీ గద్దెనెక్కడానికి ఇదే మోదీ వీళ్లలో ఉన్న గెలుపు గుర్రాల్ని మచ్చిక చేసుకోరన్న గ్యారంటీ తానివ్వగలరా? ఆ మాటకొస్తే ఈ మోదీ వెనక నారాలు చేస్తున్న వాళ్ళంతా అదే బీజేపీకి చెందిన ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతుగా నిలబడతారన్న గ్యారంటీ ఏవైనా ఉందా? వీళ్లకు వ్యతిరేకంగా ఇదే మోదీ కేసులు పెడతానంటే మనం నమ్మేయాలా? గట్టెక్కడానికి గుప్పెడు మాటలు ఉరకబోస్తే తప్పేంటి? ఇదే ఇవాల్టి రీతి రివాజ్ కూడా.